Party Marne Congress MLAs Telangana High Court notice lichindi. Telangana Assembly Speaker Pocharam Srinivas Reddiki kuda High Court notice jari chesindi. Speaker to partu party marne 10 mandi MLAs Assembly Karyadarshi EC ki High Court notice jari chesindi. Chirumarthi Lingayya, Athram Sakku, Kantarao, Harshivardhan, Sabita Vanama, Surendra Reddy, Sudhir Reddy, Haripriya, Upinder Reddy ki High Court notice lichindi. Marovaipu vicharanu 4 varala patu vaida vesindi. Party Marne Congress MLAs Telangana High Court notice lichindi. Telangana Assembly Speaker Pocharam Srinivas Reddiki kuda High Court notice jari chesindi. Speaker to partu party marna 10 mandi MLAs Assembly Karyadarshi EC ki High Court notice jari chesindi. Chirumarthi Lingayya, Athram Sakku, Kantarao, Harshivardhan, Sabita, Vanama, Surendra Reddy, Sudhir Reddy, Haripriya, Upinder Reddy ki High Court notice lichindi. Marovaipu vicharanu 4 varala patu vaida vesindi. ఎంసీపీ పూర్తి వివరాలు మా ప్రతినిధి నర్సింగరావు అందిస్తారు. నర్సింగరావు చెప్పండి, హైకోర్టు నోటీసులు ఎప్పుడు జారీ చేసింది, పూర్తి వివరాలు ఏంటి దీనికి సంబంధించి? ఈరోజు రెండు పిటిషన్ల మీద చర్చ హైకోర్టులో జరిగింది. ఒకటి, గతంలో శాసనమండలిలో 7 మంది ఎమ్మెల్సీలను టీఆర్ఎస్ ఎల్పీలో విలీనం చేసుకుంటూ ఒక బులెటిన్ రిలీజ్ అయింది. దానిపైన అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్ళింది, వీరి విలీనము చెల్లదంటూ ఆ తీర్పు ఇవ్వాలని చెప్పి ఆ కోర్టును ఆశ్రయించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఇక దాంతోపాటుగా ఈరోజు మరొక పిటిషన్ పైన ఇటీవల కాలంలో 12 మంది ఎమ్మెల్యేలు తాము కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లోకి కలుస్తామంటూ ఒక వినతి పత్రాన్ని స్పీకర్కు సమర్పించినటువంటి ఆ 3 గంటల్లోనే స్పీకర్ ఆ 12 మంది ఎమ్మెల్యేలని, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలని టీఆర్ఎస్లో విలీనం చేస్తున్నట్లుగా ఆ సర్క్యులర్ జారీ చేయడం కూడా జరిగిపోయింది. అయితే దీన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ పిటిషన్ వేయడం జరిగింది నిన్న. దీన్ని రేపటికి వాయిదా వేసింది. అయితే గతంలోనే 10 మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఒక్కొక్కరు ఒక్కో తేదీన బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. వారు బయటికి వెళ్తూ, కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్తూ టీఆర్ఎస్లోకి వెళ్తున్నట్లుగా ప్రకటనలు కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేలు వెళ్తున్నటువంటి క్రమంలో అటు స్పీకర్కు ఫిర్యాదు చేశారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. వారి ఆ సభ్యుల సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ స్పీకర్కు ఫిర్యాదు చేసినటువంటి కాంగ్రెస్ నాయకులు మరోవైపు కోర్టులో కూడా ఫిర్యాదు చేశారు, కోర్టులో కూడా పిటిషన్ వేశారు. మొత్తంగా 10 మంది ఎమ్మెల్యేలని అనర్హులుగా ప్రకటించాలని చెప్పి కోర్టులో గతంలోనే పిటిషన్ వేయడం జరిగింది. సో వీటిపైన విచారణ చేసినటువంటి హైకోర్టు పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేలకి నోటీసులు జారీ చేసింది. మీ పైన ఈ విధమైనటువంటి ఫిర్యాదులు వచ్చాయి కాబట్టి నేరుగా కోర్టుకు హాజరయ్యి తమ వాదనను వినిపించాలని చెప్పి కోర్టు ఈరోజు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇక మరోవైపు స్పీకర్కి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. స్పీకర్ ఈ శాసనసభలో అక్రమంగా విలీనం చేసినట్లుగా ఫిర్యాదులు వచ్చాయి స్పీకర్ పైన, స్పీకర్ చైర్ పైన. కాబట్టి దీనిపైన వివరణ ఇవ్వాలంటూ, 4 వారాల్లో వివరణ ఇవ్వాలంటూ స్పీకర్ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇక మండలి చైర్మన్ కూడా నోటీసులు ఇచ్చారు. చైర్ పైన ఈ విధమైనటువంటి అక్రమంగా రాజ్యాంగ విరుద్ధంగా విలీనం చేశారు 7 మంది ఎమ్మెల్సీలని అనేటువంటి ఫిర్యాదు వచ్చింది, పిటిషన్ వచ్చింది. కాబట్టి 4 వారాల్లో దీనిపైన వివరణ ఇవ్వాలని చెప్పి కౌన్సిల్ చైర్మన్ కూడా ఒక నోటీస్ జారీ చేయడం జరిగింది. మొత్తంగా ఇది ఒక హాట్గా ఇప్పుడు చర్చ జరుగుతుంది. గతంలో ఇద్దరు ఎమ్మెల్యేలని ఎక్స్పెల్ చేసినటువంటి సందర్భంలో, వారి సభ్యత్వాన్ని రద్దు చేసినటువంటి సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ కోర్టుకు వెళ్ళింది. హైకోర్టు వాళ్ళిద్దరి సభ్యత్వాల్ని పునరుద్ధరించాలంటూ కూడా తీర్పునివ్వడం జరిగింది. సో ఈరోజు ఇచ్చినటువంటి నోటీసులపైన కూడా హాట్గా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ ధీమాగా ఉంది, తమకు అనుకూలమైనటువంటి తీర్పు వస్తుందనేటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉంది. మొదటి నుంచి కూడా ఒక వాదన వినిపిస్తుంది, షెడ్యూల్ 10th లోని 4th పేరాగ్రాఫ్, 3rd పేరాగ్రాఫ్
పర్టికులర్గా దాని వరకే చూడాల్సినటువంటి అవసరం లేదు. రాజ్యాంగం మొత్తంగా ఓవరాల్గా చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. పార్టీ ఫిరాయింపులు అనేటువంటిది పార్టీ అధ్యక్షులు తీసుకోవాల్సినటువంటి నిర్ణయం, విలీనం అనేటువంటిది పార్టీ అధ్యక్షుడు తీసుకోవాల్సినటువంటి నిర్ణయము, ఆ సభ్యులు తాము విలీనం చేయమని కోరేటువంటి ఆస్కారం ఉండదు అనేటువంటి ఒక వాదన తీస్తూ ఉన్నారు. మరొకటి, ఒక్కొక్కరు ఒక్కో తేదీన వారు పార్టీ నుంచి బయటికి వెళ్ళారు. ఆ ఎవరైతే పార్టీ నుంచి బయటికి వెళ్ళారో ఆ సమయంలోనే ఆ మరుక్షణమే వారు సభ్యత్వాన్ని కోల్పోతూ ఉంటారు. ఆ విధంగా 10 మంది ఎమ్మెల్యేలు ముందుగానే పార్టీ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి వారు ఆ క్షణమే సభ్యత్వాన్ని కోల్పోతారు. వాళ్ళంతా కూడా ఇటీవల కాలంలో పార్టీ నుంచి మారుతామన్నటువంటి ఇద్దరు సభ్యులతో కలిసి తామంతా కలిసి విలీనం అవుతాము టీఆర్ఎస్లో అని చెప్పి సమావేశాన్ని పెట్టి స్పీకర్కు వినతి పత్రం ఇచ్చేటువంటి అర్హత కూడా లేదు. అంతేకాకుండా స్పీకర్ దగ్గర 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పిటిషన్ పెండింగ్లో ఉండగా ఈ పిటిషన్ను తీసుకొని విలీనం చేయడం కూడా రాజ్యాంగ విరుద్ధం అనేటువంటి వాదనని కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. సో మొత్తంగా దీని అంతటిపైన వివరణ ఇవ్వాలంటూ పార్టీ ఫిరాయించినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఎప్పుడెప్పుడైతే పార్టీ మారారో వాళ్ళ తేదీల్ని మెన్షన్ చేస్తూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ పిటిషన్ వేయడం జరిగింది. దానిపైన ఆ వాదనలు విన్నటువంటి కోర్టు వాళ్ళందరికీ కూడా 10 మంది ఎమ్మెల్యేలకి నోటీసులు జారీ చేయడం జరిగింది. నేరుగా కోర్టుకు రావాలని చెప్పి ఆదేశించడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు.